ఎండిన చెరువులు, బీడువారిన భూములు, మండుతున్న పచ్చిక బయలు, ఎటు చూసినా కరువు ఛాయలు. వాన జాడలేక చుక్క నీరు లేక నెల్లూరు జిల్లా తీవ్ర వర్షాభావంతో చిక్కుకుంది. భూగర్భ జలాలు కూడా ఎండిపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. సోమశిల జలాశయానికి కృష్ణా నీరు చేరుకుంటే తప్ప రబీ సాగు గట్టెక్కలేని పరిస్థితి. మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నా నెల్లూరు జిల్లాలో మాత్రం ఈసారి కనీసం సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సీజన్ ముగుస్తున్నా వర్షాల జాడ లేకపోవడంతో పంట సాగు ప్రశ్నార్థకంగా మారింది. నీళ్లు లేక రైతులను చెరువులు వెక్కిరిస్తుంటే అడుగంటిన భూగర్భ జలాలు అన్నదాతలకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎలా నెట్టుకు రావాలో అర్థం కాని పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ప్రతి ఏటా సుమారు 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో 2 లక్షలు, రబీ సీజన్లో 6 లక్షల సాగు ఉంటుంది. వరి ప్రధానమైన పంట. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా లేకపోవడంతో వేరుశెనగ, కంది, మినుములు సాగు చేయలేని పరిస్థితి. వర్షాభావ పరిస్థితులతో భూములన్నీ బీళ్లుగా మారిపోయాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగియడంతో రబీ సీజన్పై ఆశలు పెట్టుకున్నారు రైతులు. ప్రధాన జలవనరైన సోమశిల జలాశయం ద్వారా సుమారు 9 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. కృష్ణానది నుంచి సోమశిల జలాశయానికి ఆశించిన మేరకు జలాలు వచ్చి చేరితే ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించినట్టే. ప్రస్తుతం సోమశిలకు రోజుకు 15,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. సరిపడా స్థాయిలో నీటి నిల్వలు పెరిగితే ప్రాజెక్టు ద్వారా పంట కాల్వలకు నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. వర్షాభావంలో చిక్కుకున్న నెల్లూరు రైతులకు ప్రస్తుతానికున్న ఆశ సోమశిల ఒక్కటే.